కడప జిల్లా బద్వేల్ కళాకారుల కార్యాలయంలో కళాకారుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చింతామణి అనే నాటకాన్ని రద్దు చేయడం బాధాకరమని జిల్లా అధ్యక్షులు బద్వేల్ రవితేజ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కళాకారులు దాదాపు 16 లక్షల మందికి పైగా ఉన్నారని, వీరందరూ కరోనా కారణంగా 2 సంవత్సరాల నుండి ప్రోగ్రాములు లేక బాధపడుతున్నారన్నారు. ఈ తరుణంలో కళాకారులను ఆదుకుంటానన్నది మన ప్రభుత్వం అని ఎంతో ఆశ పెట్టుకుని ఎదురు చూస్తున్నప్పటికీ చివరగా చింతమణి నాటకం రద్దు చేయడం చాలా బాధాకరంగా ఉందని, దాన్ని తిరిగి ఉపసంహరించుకోవాలని కోరుకున్నామన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోవడం ఏంటంటే, రాత్రివేళ నైట్ కర్ఫ్యూ అని ఏర్పాటు చేశారు. అది కూడా ఎవరి కోసమో అర్థం కావడం లేదు. పని కట్టుకుని మా కళాకారుల కోసమే ఇది కూడా అని అనుకుంటున్నాం, కాబట్టి ఈ కర్ఫ్యూ వల్ల ఒరిగేదేమీ లేదని, కళాకారులు మా కడుపు కొడుతున్నారని, ఈ కర్ఫ్యూ వల్ల ఒరిగేదేమీ లేదని కళాకారులమైన మా కడుపు కొడుతున్నారని విన్నవించుకున్నారు. కడప జిల్లా అధ్యక్షులైన వద్యం రవితేజ గారు మాట్లాడడం ఏమంటే, గౌరవ ముఖ్యమంత్రి గారికి కడప జిల్లా కళాకారుడిగా నేను మాట్లాడుతున్నాను, విద్యార్థి మనవి సార్. గత 2 సంవత్సరాలుగా కళాకారులకు ప్రోగ్రాములు లేక అంతా ఇంత బాధపడలేదు. మరి ఈ తరుణంలో ఒక పక్క కరోనా వెంటాడుతూనే ఉంది, మరి ప్రోగ్రాం లేక ఇబ్బంది పడుతుంటే, మరి మధ్యలో చింతామణి నాటకం అనే దాన్ని 100 సంవత్సరాల చరిత్ర కలిగిన నాటకాన్ని బ్యాన్ చేశారు. మరి ఆనాటి పరిస్థితుల వల్ల సుబ్బి శెట్టి అనే పాత్ర కొంచెం మీరు అనుకున్న రీతిగా ఏదైనా జరుగుతుంటే జరుగుండొచ్చు, మరి ఆనాటికి ఈనాటికి చాలా మార్పులు జరిగినాయి. కాబట్టి అది నిషేధించే విషయాన్ని కూడా చర్చలు జరిపి జరిపింటే ఈ పొద్దు మేము రోడ్డున ఎక్కేవాళ్ళం కాదు. దయచేసి కళాకారులు రాష్ట్రంలో 15 లక్షల మంది ఉన్నారు, మరి చింతామణి నమ్ముకున్న కొన్ని లక్షల మంది ఉన్నారు. మరి నేను హరిశ్చంద్ర పాత్రదారిని, మరి ఈ పొద్దు వాళ్ళ జరుగుతుంది రేపు మాకు జరుగుతుందని అనే విధముగా కళాకారులు పట్టుకోవడము పద్ధతి కాదని మేమందరం ఈ రోడ్డు ఎక్కి మిమ్మల్ని వేడుకుంటున్నాము. దీనికి తోడు 1-2 నాటకాలు జరిగితే దీనికి మళ్ళీ నైట్ కర్ఫ్యూ అని పెట్టారు. నైట్ కర్ఫ్యూ దేనికి లాభము? చేసే ప్రభుత్వం పగులు చేస్తే ఒక విధంగా ఉంటుంది, రాత్రి చేస్తే నువ్వు పని కట్టుకొని అదే పనిగా మా కళాకారులు వెంటనే కడుకోబోతున్నామని గర్వంగా చెప్తున్నాం మేమందరం కళాకారులు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, మన జిల్లావాసిగా మొరపెట్టుకుంటున్నాము, నైట్ కర్ఫ్యూ ఎవరి కోసం పెట్టారు ఫస్ట్? మాకు సమాధానం కావాలి. మేము నైట్ ప్రోగ్రామ్ చేసుకున్న ప్రతి వారం కళాకారులు కేవలం మేమే, మరి 2 సంవత్సరాలుగా తిండి లేక అల్లాడుకుంటే కనీసం రాష్ట్రంలో ఉంటే ఒక్క కళాకారుడి కన్నా నువ్వు 1 రూపాయి సాయం చేసావా? మరి ఉద్యోగస్తులకైతేనేమి, డ్వాక్రా మహిళలకైతేనేమి, చదువుకున్న పిల్లలకైతేనేమి, లారీ డ్రైవర్లకైతేనేమి, ఆటో డ్రైవర్లకైతే ప్రతి ఒక్కరే డబ్బులు ఇస్తున్నాం, కానీ మా కళాకారులు కేవలం 1 రూపాయి ఇచ్చావా? మేము మీకు సాయం చేయలేదా? మేము మీ వాళ్ళం కాదా? 2 సంవత్సరాల నుండి ప్రోగ్రామ్ లేక అలాడే తరుణంలో రాక సడలింపు జరిగి 1-2